దేశంలో ప్రముఖ శక్తిపీఠం ప్రకాశం జిల్లా ఈతముక్కల్లో ఉంది. ఈతముక్కల జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ శక్తిపీఠం. ఇది వైశాఖ పౌర్ణమి పర్వదినాన భక్తుల విశేషంతో నిండిపోయే పవిత్రమైన పుణ్యక్షేత్రం. జ్వాలాముఖి అమ్మవారి గురించి పలు పురాణ గాథలు ఇతిహాసాలు ఉన్నాయన్న విశ్వాసం ఉంది. వీటి ప్రకారం అమ్మవారి కృప దివ్యమైనదిగా భావిస్తారు. ఈతముక్కల జ్వాలాముఖి అమ్మవారి చరిత్ర చాలా ప్రాచీన కాలానికి చెందినది. ఈ ప్రాంతంలో సాధువులు మరియు భక్తులు దేవతను అనేక శతాబ్దాల క్రితం పూజించడం ప్రారంభించారు. పురాణాల ప్రకారం అమ్మవారు శక్తి స్వరూపిణిగా, భక్తుల కష్టాలను ఇబ్బందులను తొలగించే దేవతగా భావించబడుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో జ్వాలాముఖి పేరుతో ఒక రాక్షసుడు పుట్టి తన తపస్సుతో శక్తిని సంపాదించి ప్రజలను బాధించి ప్రారంభించాడు. అతన్ని సంహరించేందుకు పార్వతీదేవి జ్వాలాముఖి అవతారంలో అవతరించి రాక్షసుని సంహరించారని పలు కథలున్నాయి. అమ్మవారు ఆ తర్వాత ఈ ప్రాంతంలో భక్తుల పూజలకు స్వీకరించబడుతున్నట్టు సమాచారం. ఈతముక్కల జ్వాలాముఖి ఆలయాన్ని ప్రతిరోజు వందలాది మంది భక్తులు సందర్శిస్తారు. ప్రధానంగా ఈ దేవాలయం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఆధ్యాత్మిక తత్వాలను ఆశ్రయించే భక్తులు అమ్మవారి దగ్గర తమ అభీష్టాలను కోరుకోవడానికి వస్తారు. ముఖ్యంగా అనారోగ్యం, కష్టాలు, జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి పొందడానికి అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఆలయ నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, ఇది దక్షిణ భారత శిల్పకళ యొక్క అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. గర్భగృహంలో అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతంగా భావిస్తారు. ఈ విగ్రహం ఒక భయంకర రూపంలో కనిపించవచ్చు, కానీ అదే సమయంలో అమ్మవారి కరుణ ప్రేమను ప్రతిఫలిస్తూ ఉంటుంది. గర్భగృహంలో ప్రధానంగా అమ్మవారి శిల్పం వెలిసే విధంగా ఉంటుంది. అమ్మవారి ముఖం జ్వాలలు పిలిపించే విధంగా రూపొందించబడింది. జ్వాలలు అనేవి అమ్మవారికి శక్తిని సూచిస్తాయి. ఆలయ పరిసరాలలో వాహన మండపం ఉంది. ఇందులో ప్రతి ఏడాది జరిగే పెద్ద ఉత్సవాల్లో అమ్మవారిని వాహనంపై ఊరేగిస్తూ ఉంటారు. వైశాఖ పౌర్ణమి జాతర. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజున ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. జాతర ఉత్సవం 2 నుంచి 3 రోజులు కొనసాగుతుంది. దసరా ఉత్సవం కూడా ఆలయంలో చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు దేవుని పూజించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక ఆలయ సమీపంలో సందర్శించదగ్గ ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే, ఈతముక్కల సమీపంలో ఉన్న ఈ ఆలయం చెర్లపల్లి లింగేశ్వర స్వామి ఆలయం. ఇది కూడా చాలా ప్రాచీనమైనది. ఇది శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ప్రకృతి ప్రేమికుల కోసం ఈతముక్కల సమీపంలో కొండలు ఒక మంచి పర్యాటక ప్రాంతంగా కనిపిస్తాయి. ఇక ఆలయ నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చారు. అమ్మవారి విగ్రహము ఉత్తర దిశలో ఉంటూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. పూజా విధానం, అమ్మవారి పూజా విధానం ప్రత్యేకమైనది. నిత్య పూజల్లో మంగళహారతి, కుంకుమార్చన, లలిత సహస్రనామం లాంటి శక్తివంతమైన ప్రార్థనలు చేస్తారు. ఇక ఆలయానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం సౌకర్యవంతంగా ఉంటుంది. రాష్ట్ర రవాణా బస్సులు, అలాగే ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. దేవాలయం సమీపంలో ఉండడానికి ఆతిథ్య సౌకర్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జాతర సమయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తారు. ఈతముక్కల జ్వాలాముఖి అమ్మవారి ఆలయం భక్తులకు మానసిక ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఒంగోలు నుంచి ఈతముక్కల జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని చేరుకోవడానికి ఈ రూట్ని అనుసరించండి. ఒంగోలు బస్టాండ్ నుంచి చెర్లపల్లి లేదా యద్దనపూడి వరకు బస్సు. ఒంగోలు ప్రధాన బస్టాండ్ నుంచి చెర్లపల్లి లేదా యద్దనపూడి వెళ్ళే బస్సులను ఎక్కవచ్చు. ఈ రెండు ప్రాంతాలు ఆలయానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు. ఈ రూట్లో ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు, అలాగే ప్రైవేటు బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక చెర్లపల్లి నుంచి ఈతముక్కలకు చేరుకోవడానికి ఆటో లేదా షేరు ఆటోలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఒంగోలు నుంచి ఈతముక్కల జ్వాలాముఖి అమ్మవారి ఆలయం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా బస్సు ప్రయాణం 1 నుంచి 1.5 గంటల మధ్య ఉండొచ్చు. ఇక ప్రతిరోజు పలు ఆర్టీసీ బస్సులు ఈ మార్గంలో అందుబాటులో ఉన్నాయి. మరియు ఆలయానికి చేరుకోవడం చాలా చాలా సులభ మార్గము. ఇక మరోసారి మీకు ఈ ఆలయ ప్రాచుర్యం గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. చాలా అద్భుతమైన టెంపుల్ కాబట్టి ఈతముక్కల జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం
ఈత మొక్కల ప్రసిద్ధి పవిత్ర స్థలంగా నిలుస్తుంది. ఈ దేవాలయం ప్రధానంగా జ్వాలాముఖి అమ్మవారిని పూజించే దైవస్థానంగా ప్రసిద్ధి చెందింది. జ్వాలాముఖి అమ్మవారు పార్వతీదేవి అవతారంగా భావించబడుతూ భక్తులకు బలాన్ని శక్తిని ప్రసాదించే దేవతగా పూజించబడుతోంది. ఈ ఆలయ చరిత్ర ప్రకారం చాలా శతాబ్దాల క్రితం స్థాపించబడింది. దేవాలయం చుట్టూ ఉన్న కథనాలు ప్రజల నమ్మకాల ప్రకారం అమ్మవారు భక్తుల కష్టాలను తీర్చే దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం ప్రకాశం జిల్లాలో ఉన్నది కేవలం డివోషనల్ కేంద్రంగా కాకుండా ప్రకృతి సౌందర్యాలతో భక్తులను ఆకర్షిస్తుంది. సమీప ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం నిర్వహించబడే జాతరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడ చేరుకుంటారు. ఈ దేవాలయం నిర్మాణం ప్రాచీన కాలం నుంచి అభివృద్ధి చెందింది. ఆలయ శిల్పకళ మరియు వాస్తుశాస్త్రం దృష్టికోణం నుంచి చూడగలిగితే ఇది చారిత్రక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. గర్భగృహ విగ్రహ ప్రత్యేక మరియు పరిసరాల నిర్మాణం అత్యంత శ్రద్ధగా తీర్చిదిద్దబడింది. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక ఆలయ ప్రధాన దేవత జ్వాలాముఖి అమ్మవారు. సంవత్సరంలో జరిగే అతిపెద్ద జాతర ఇక్కడ ప్రధాన ఉత్సవం. ఇక దర్శన సమయాల్లో అయితే సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శన భాగ్యం మనకు దక్కుతుంది. ఇక ఈ దగ్గరలో ఉన్న పర్యాటక ప్లేసులు అంటే ప్రకాశం జిల్లా సమీప ప్రాంతాల్లో ఇతర దేవాలయాలు మరియు ప్రకృతి అందాలు శోభనిస్తాయి. ఈ ఆలయం మీకు భక్తితో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని కూడా కలిగిస్తుంది. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆలయం మొత్తం చూసిన తర్వాత ఈ పరిసరాలని చూసిన తర్వాత ఆధ్యాత్మిక చింతనతోటి ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఆలయంలో పూజలు జరిపే ఆ పూజారి అభిప్రాయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఆలయ పరిసరాలన్నీ స్పష్టంగా ఆహ్లాదకరమైన ఈ ఆలయ పరిసరాలన్నీ చూడండి. ఎంత అద్భుతాన్ని ఎంత ఆహ్లాదాన్ని ఎంత ఆధ్యాత్మిక చింతనను మనకి కలిగిస్తాయో మనకి అర్థమవుతుంది. వండర్ఫుల్ నిజంగా. ఇలాంటి అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయ పరిసరాలు భక్తుల్ని కనువిందు చేస్తూ ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, భక్తులకు కొంగు బంగారం ఈ జ్వాలాముఖి అమ్మవారు. అమ్మవారిని స్మరిస్తూ ముందుకు సాగండి. ఆలయ పరిసరాలన్నీ స్పష్టంగా పరిశీలించండి. పూర్తిగా అన్ని పరిసరాలను చూసిన తర్వాత మనం పూజారి గారి దగ్గరికి వెళ్దాం. పూజారి గారిని ఈ ఆలయ విశేషాలు, ఇక్కడికి భక్తులు ఎప్పుడెప్పుడు వస్తుంటారు, ఏమేమి పూజలు జరుగుతుంటాయి, ఏ సమయాల్లో ఈ ఆలయ ప్రాధాన్యత ఉంటుంది, అమ్మవారి దర్శనం భాగ్యం ఎలా ఉంటుంది, అమ్మవారిని సేవించడానికి ఏమేమి తీసుకురావాలి, అమ్మవారి విశేషాలన్నీ కూడా మనం ఆ పూజారి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరెందుకు ఆలస్యం? ముందుగా ఆలయ పరిసరాలన్నీ స్పష్టంగా పరిశీలించిన తర్వాత మనం పూజారి దగ్గరికి వెళ్దాం.
భావం
వాళ్ళ మీద ప్రయోగిద్దాం అని అనుకున్నారు. అనుకున్నప్పుడు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పెళ్ళురాళ్ళు ఏర్పాటు చేశారు. మెయిన్ ఎక్కడంటే అప్పుడు ఒక ప్లేస్ చూపించారు నరసింహ శర్మ గారు. ఈ ప్లేస్ సముద్రం ఒడ్డు దగ్గర మనోరు గ్రామంలో చేస్తే బాగుంటుందని నిర్ణయించిన తర్వాత అక్కడ దాదాపు 21 మంది బ్రాహ్మణులతో 21 రోజు పూజ చేశారు. ఆ పూజలో నరసింహ శర్మ గారు చివరి రోజు పూజ చేసుకుండగా సడన్గా ఒక జ్వాలగా బాగా వచ్చింది. ఆ జ్వాల వచ్చినప్పుడు వాళ్ళు ఆపలేకపోయారు. ఆ శర్మ గారు ఒక్కరే ఆ టైంలో ఉండగలిగారు. అప్పుడు ఆ అమ్మగారు చల్లార్చిన ఏమి లేదు చేయలేకపోయారు. అప్పుడు సముద్రం ఒడ్డుకి ఆ మంట జ్వాల అనేది వెళ్ళడం జరిగింది. అప్పుడు సముద్రం అనేది వెనక 2 అడుగులు వెనక్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ జ్వాలే ఒక పాపగా వచ్చి ఈత ముక్కల సైడ్ రావడం జరిగింది. ఈత ముక్కల్లోని తోటలో ఇక్కడ ఉన్నాయి. ఆ తోటల దగ్గర ఆవులు కాస్తూ ఒక కాపరి ఉన్నాడు. అతను మాటలు వల్లవరెడ్డి అని ఆ రెడ్డి గారు ఉండగా ఆ రెడ్డి గారు చూసి ఆ పాపని మంటలో మంటలు అరుస్తుండగా ఏందమ్మా అరుస్తున్నాము ఏమైంది అని అడిగింది. నాకు నా మంటలు ఇలా అని ఆయన చెప్పింది. బాధగా ఉన్నాను. అప్పుడు ఆయన ఆవు పాలు కొన్ని ఆమెకిచ్చి ఆమె మీద పాలు పోయిందని చల్లబడింది. అప్పుడు ఆమె చెప్పుకొచ్చింది, నేను ఇక్కడ నాన్న ఇక్కడ చల్లబరిచారు కాబట్టి ఈ ఊరు చల్లగా చూస్తాను, నేను ఇలా వచ్చాను అని నన్ను కొలవండి, నేను ఈ గ్రామం మొత్తాన్ని చల్లగా చూస్తాను అని చెప్పింది. చెప్పినందుకనే అప్పుడు ఆయన అందరికీ ఊళ్ళో ఉన్న అందరికీ కాస్త చెప్పారు. అప్పుడు నమ్మలేదు. తర్వాత నమ్మకపోవడానికి ఆయనే చేస్తూ ఉండేవాడు. ఇలా ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ దాని ప్రభావం అనేది ఊళ్ళో కనపడింది. ఒడ్లు తగలబడిపోవడం, మైలు పెట్టలు తగలబడిపోవడం, బట్టలు తగలబడిపోవడం జరిగింది.
ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయి ఎందుకు జరుగుతున్నారని ఆయన చెప్పింది తర్వాత అర్థం చేసుకున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రదేశానికి వచ్చి గుడి ఏదైతే ఉందో, అమ్మవారు ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో అమ్మవారు చదవండి, ఆ ప్లేస్లో చిన్న గుడి కట్టి అప్పుడు బాపు వడపప్పు పొంగళ్ళు ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారు ఈ ఊరిని చల్లగా కాపాడుతూ ఉన్నారు. ఈ ఊరికి భక్తులు మెయిన్గా చెన్నై నుంచి, విజయవాడ నుంచి, కావలి, నెల్లూరు, బెంగళూరు, ఒంగోలు, ఒంగోలు పరిసర ప్రాంతం, కరవాలి, చేజర్ల, కందులూరు వైపు నుంచి ఎక్కువగా వస్తుంది. అమ్మవారికి జ్వాలాముఖి అమ్మవారు, జ్వాలమూల నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారిని జ్వాలాముఖి అమ్మవారుగా ఈ టెంపుల్ భక్తులు చేరుకోవాలంటే ఇద్దరు ప్రాంతాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మన కృష్ణాదిగోదావరి డిస్ట్రిక్ట్ నుంచి, ఉభయ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి, చెన్నై నుంచి భక్తులు రావాలంటే వారు ఎక్కడి నుంచి ఎలాంటి ఏ రూట్లో రావాలి? ఆ రూట్లో నుంచి ట్రైన్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ట్రైన్లో ఒంగోలు వస్తున్నారు. అక్కడి నుంచి ఒంగోలు నుంచి ఒంగోలు నెల్లూరు బస్ స్టాండ్కి వస్తే నెల్లూరు బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటుంది. అక్కడ లేటెస్ట్ ఎవరు అడిగినా ఇతర మొక్కల జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే నేరుగా తీసుకొని టెంపుల్ దగ్గరికి వస్తారు. అయితే ఒక ప్రసిద్ధి చెందిన ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈత మొక్కల అమ్మవారు అంటే జ్వాలాముఖి అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందిన చరిత్ర మనం విన్నాం పూజారి గారి మాటల్లో. ఈ అమ్మవారిని ఒకసారైనా మీరు దర్శించుకోండి, డెఫినెట్గా అనుకున్న కోరికలు ఏదైతే ఉన్నాయో ముక్కున్న కోరికలు డెఫినెట్గా తీరుతాయని చెప్పేసి ప్రగాఢమైన నమ్మకంతో ఇక్కడ ఉన్న భక్తులు వస్తూ ఉంటారు. సుదీర్ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తారని చెప్పి పూజారి గారి మాటల్లో ఉన్నా. మీరు కూడా ఒకసారి ఈ ప్రాచుర్యం కలిగిన అమ్మవారు జ్వాలాముఖి అమ్మవారిని టెంపుల్ని మీరు దర్శించుకొని పునీతులు కావాలని కోరుకుంటూ మీ దసరా ఫ్రమ్ అలా అనుభవిస్తుంది.